ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కండేరాస్ వారికి వారం చాలా అనుకూలంగా ఉంది అధికార వర్గం గానివండి రాజకీయ వర్గం గానివండి మిత్రవర్గం కానివ్వండి బంధువర్గం కానివ్వండి అందరూ మీకు అనుమితాలుగా అండగా ఉంటారు రాజకీయంగా ఎదుగుదల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదిస్తానుకునే మీ కోరిక నెరవేరుతుంది విదేశీయాల సంబంధమైనటువంటి ప్రయత్నాలు విదేశీయాల సంబంధమైనటువంటి వివాహ సంబంధాలు ఇవి కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది అంతేకాకుండా విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను ఉద్యోగ ప్రాప్తి కలిగే విధంగా గలగతులు సూచిస్తున్నాయి ఈ ప్రేమ వివాహాలు ప్రేమలకు సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా విఫలం అవుతాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇటు ప్రేమ సఫలం కాదు ప్రజల్లోనూ బంధువుల్లోనూ పచ్చలేపోతారు కనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుల మత వర్గ భేదాలు లేకుండా వివాహం చేసుకోవాలనుకునే మీ ఆశయం ఏదైతే ఉందో గరగతుల రీత్యా దాన్ని పక్కన పెట్టడం మంచిది ఇంట్లో వాళ్ళు చూసినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలు కుదుర్చుకోవడం వల్ల మీకు సానుకూలమైన ఫలితాలు దక్కుతాయి ఇంట్లో పిల్లలు ధిక్కరిస్తున్నారనేటువంటి భావన మనోవేదన ఇంట్లో వాళ్ళకు మాత్రం కలిగించవద్దు మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు వ్యక్తిగతంగా ఉంచండి కుటుంబ ప్రతిష్టకి వంశ ప్రతిష్టకి సంబంధించిన విషయాల్లో పెద్దలు చెప్పింది మీరు ఆచ ఆచరించండి ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది అదేవిధంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు అదేవిధంగా మీకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొన్ని లోపాలని గమనించి వీళ్ళ వల్ల కదా మనం ఈ విధంగా నష్టపోయింది స్నేహితులు స్నేహితులు అని చెప్పని పక్కన చేరి నా తీశారు అని మీరు ఎంతగానో బాధపడి వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో మాత్రం పెళ్ళి అవుతుంది భార్య కాపురానికి రాదు విడాకులు ఇవ్వదు ఈ రకమైన ఇబ్బంది కొద్దిమంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అసలు ఈ సంబంధం ఎందుకు చేసుకున్నామని చెప్పని బాధపడే పరిస్థితి వస్తుంది ఇది కొద్దిమంది విషయంలోనేనండి అందరికీ కాదు కనుక ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భృగుపాస్పద హోమం చేస్తే ఆ రకమైనటువంటి వైవాహిక దోషాలు మొత్తం కూడాను సర్వం పోతాయని సమస్త శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి యోగా మెడిటేషన్ గురించి కానివ్వండి మీకు ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది సానుకూల ఫలితాలు ఇస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్ డ్రైవింగ్ చేయకపోవటం అనేది మంచిది ప్రయాణాల్లో చాలా భద్రత వహించడం చాలా అవసరం విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ఆకస్మికంగా కొన్ని మంచి మార్పులు కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి వాటిని చక్కగా మీరు వినియోగించుకోగలుగుతారు అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు ఈ వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో తోటి తీర్థం సుమంగళి పసుపుతో స్వామివారికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కన్యా రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సభప్రాప్తిస్తాయి